కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంతంగా సాగింది. కాకినాడలో వామపక్షాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండే బంద్ ప్రారంభించారు. విద్య, వ్యాపార సముదాయాలు మూసివేసి బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ బస్ డిపోలో నిలిచిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అన్ని వర్గాల ప్రజలు బంద్ కు సహకరించారు. ప్రతి ఒక్కరు కూడా జై కిసాన్ అంటూ నడుం బిగించారు. ఎప్పటికైనా నరేంద్ర మోడీ తన విధానాన్ని మార్గంలో కొడుతున్నాం. 3 వ్యవసాయ బిల్లు రైతులు గుర్తులుగా ఉంటాయి, అందుకనే ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీ ప్రభుత్వం మా సపోర్ట్ ఉందకు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం ఇచ్చిన భారత్ బంద్ పిలుపు విజయవంతం అవుతూ ఉంది. ఇది మరో స్వతంత్ర పోరాటాన్ని తలపిస్తూ ఉంది. మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలని తిప్పుకొట్టే విధంగా ఈ బంద్ జరుగుతూ ఉంది. మోడీ గుణపాఠం నేర్చుకోవాలి. ఈ బంద్ను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి, ప్రజల మద్దతును చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి. తన తిరోగమన విధానాలని, ఫ్యాసిస్ట్ విధానాలని, మద్దతు విధానాలని వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కార్మిక చట్టాలను మార్పు చేశాడు, అంతేకాకుండా రైతు 3 వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చాడు. ఈ 3 వ్యవసాయ బిల్లులు అమల్లోకి వస్తే ఆహార కొరత ఏర్పడుతుంది, ధరలు పెరుగుతాయి, రైతు కనీస మద్దతు ధర ఉండదు, మార్కెట్ యార్డులు మండీలు రద్దయిపోతాయి. అందుకనే రైతు కడుపు మండింది. రైతు కడుపు మండితే ఎట్లా ఉంటుందో భారత్ బంద్ ద్వారా మోడీకి తెలియజేస్తా